నమస్కారం. ఈరోజు ఈ సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు, చాలామంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు. మీకు తెలిసిన విషయమే, అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం. ఈ పరిస్థితిలో చాలామంది సాయంత్ర కుటుంబం నుండి ఒకళ్ళు ఉండాలి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది. ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్, వాళ్ళు చెప్పింది మనమందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 5 టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్నని ఎలా అయితే గెలిపించారో, చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంత కష్టం ఉన్నా కానీ అందరు లీడర్లు వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత తొందరగా మన లీడర్ని కోల్పోయాం. ఈరోజు మీటింగ్ ద్వారా అందరూ లీడర్లు, అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నించోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నించుందామనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ తీసుకొని ముందర ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము. మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు, మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ఉన్నారు. మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా, ఒక బ్రదర్లాగా, ఒక ఫాదర్లాగా మాతో ఉన్నారు. చెల్లి ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం, ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.